అమ్మా, ఈ వ్యాన్ ప్రయాణం కాదు కానీ ఒళ్ళంతా తుక్కు రేగిపోయింది. నొప్పులే నొప్పులు. అన్లోడ్ చేసి వెళ్ళిపోయాడు అమ్మా. మీ నొప్పులకి తిప్పలకి బాధలకి కష్టాలకి ఇక్కడికి వచ్చి లాగించండి ఓ 100 మిల్లీ. సర్కారు వారి సారా, రండి బాబు రండి. ఆహా, ఊళ్ళో అడుగు పెట్టినాడికి స్వాగతం పలుకుతున్నట్టుగా పెట్టాడే కొట్ట. రండి బాబు రండి రండి. బాబు, ఈ ఫేస్ చూస్తుంటే 1 లీటర్ లాగించేటట్టున్నారు. టమాటా రేట్ యాండీ ఎవరు ఊళ్ళోకి రావాలన్నా ముందు మనం మందు పుచ్చుకోవాలా. చూసే బాబు గారు కో 100 మిల్లీ రెడీ బాసో. ఇదిగోండి బాబు. ఏంటి ఇంటెల్లుడికి మర్యాదలు చేసినట్టు పిలిచి మరీ చేస్తున్నారు, చిల్లర తీసుకోరా. చిల్లర ఉచ్చుకోలేండి మా బాసు, నోట్లు ఉచ్చుకునే చిల్లర ఇచ్చారు. నంబర్ 1 గా ఉన్నసరికి ఇంకో గ్లాసీ. బాబా, డబ్బులు పెద్ద నోటు అక్కడ ఇస్తా, చిన్న నోటు మిగిలితే మీకు ఇస్తా. ఓడో ఈ బాబేడి బాస. సరే మామూలే. అక్క, కొత్త బాబు వచ్చాడే, రెండు గ్లాసులు వేసినట్టున్నారు. వంకాయ బజ్జీ కావాలా, మినప గారి కావాలా, బోండాలు కూడా ఉన్నాయి. అమ్మో, మీ దగ్గర బజ్జీలు బోండాలు గారెలు చాలా ఉన్నాయి, మొత్తం కావాలి నాకు, అన్ని కావాలి. మా చెల్లి చేత్తు బోండా నా చేత్తు గారు తింటే ఏకంగా స్వర్గమే కనిపిస్తుంది. ఈ వంకాయ బజ్జీ నాకెందుకు, ముందు గారి తింటాను ఆ తర్వాత బోండా. గారి తినండి బాబు, కారం తగ్గిపోద్ది. బాబు, ఊరికి కొత్తగా వచ్చినట్టున్నారు, ఏం పని మీద వచ్చినట్టు? అదే మీ ఊళ్ళో నరసింహం అని నాటకాలు వేసే అతను ఉన్నట్టు కదా, అతని ప్రోగ్రామ్ మా ఊళ్ళో పెట్టించడానికి అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చాను. ఆ తాగుబోసేవో నాటకాలు ఆడతాడు బాబు, ఫుల్ గా తాగేసి జనంలో పడిపోతాడు. మీకు తెలుసో లేదో, మా చెల్లి రికార్ డాన్స్ కడుద్ది. కొంగు బిగించి సిందేసిందంటే ఆ శ్రీదేవులు రాధలు కూడా ఫిట్ అయిపోవలసిందే. నైట్ అంతా రికార్డ్ అరిగిపోయిలా ఆడతాను. అడ్వాన్స్ నాకు ఇచ్చేయండి బాబు. అమ్మో, మా ఊళ్ళో నాటకం పెడతానని చెప్పి వచ్చాను, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీ రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తాను. ఇదిగో మీ బోండాకి గారికి ఇందాక నేను పాడేసిన వంకాయ బజ్జీకి 10 ఉంచుకో. పాలసం తల్లు లచ్చిన తల్లిలో ప్రతిచ్చిపోయింది సారా తల్లి. నా తెల్ల 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 ఇదేంటి సారా, తాగేసావా పీల్చేసావా ఊదేసావా? ఏం చేశానో గుర్తులేదు బాబు. ఆ సారా తల్లి చల్లగా కడుపులోకి వెళ్ళి కూసుంది. కమరావరు బాబు, నీ సారా దరిద్రాన్ని తీర్చిన దాన వీర సారా కర్ణుడు నేనేనాయా బాబు? ఆ సిత్త కూసండి. బాబు కర్ణుడు గారు, పండగలు అయిపోయి ఈ మధ్య నాటకాలు సరిగ్గా పడలేదు, అన్సీజన్. కడుపు నిండా సారాతకి సాలవులైంది బాబు, కళ్ళు బయలుకెమినట్టు అయితే తమరెవరు పోల్చలేదు. తమ ఊరేటి పేరేంటి బాబు? నా పేరు గోపాలం గారు, పక్క ఊరు రాఘవయ్య గారు అల్లుడిని. పెద్ద పండగ నీ ప్రోగ్రామ్ పెట్టిద్దామని వచ్చా. అమ్మాయి ఓ సారాకే పంపించు, ఒక గ్యాస్ తోటి మజ్జి పంపించు. అదే అదే, ఈ పిల్లని చూస్తుంటే అస్సలు నీ కూతురా కాదా అని అనుమానం వస్తుంది. అది మా యారదాని పోలికి బాబు, దాన్ని చాలా గారాభంగా పెంచుకుంది, దాన్ని చాలా గొప్పదాన్ని చేయాలని గొప్ప పేరెట్టుకుంది బాబు. పవిత్ర పవిత్ర సారకే కుడితేగా నా పేరు మా నోట్లో తెరదండి. వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, దాని చదువు 4వ క్లాస్ దగ్గర ఆగిపోయింది బాబు. ఈ కుర్రాళ్ళిద్దరు ఎవరు? అది వీళ్ళిద్దరు నా కొడుకులండి. ఈడు సతీసావిత్ర నాటకంలో దొనపదు బాబు, ఈడు చిన్నది మావాదు. మరి నీ కూతురే వేషం ఏదా? అమ్మో, నా నాటకాలు అంటే చాలా కోపం అండి. దాన్ని పెళ్లిచేస్తామని చూస్తున్నానండి, మంచి సంబంధం ఉంటే చెప్పండి బాబు. మంచి సంబంధం చిత్రం
మంచి సంబంధం. చూస్తా సంబంధం, చూస్తా సంబంధం. ఇదిగో అడ్వాన్స్. సారా తల్లి, నీ బాకీ తీరిపోయింది, చాలా థ్యాంక్స్ అని వెళ్ళి రావచ్చు. సారా సారా, రామదాస్ గారు నోటమాట రామ రామ అన్నట్టు నీ నోటమాట సారా అన్న పదం తప్ప మరో మాట రాదేట్రా. కొత్త ఖాతా లేవు. ఓ పన్సే, పాత ఖాతా అలాగే ఉంది, ఈ 100 రూపాయలతో కొత్త ఖాతా ఎట్టు. సారా, నా చెవిలో ఉన్నది బీడి పువ్వు కాదు. ఇవాళ రాములారు పుట్టినరోజు, కొత్త ఖాతా ఎట్రా? ఏం లాభం లేదు. అసలు రహస్యం ఏంటంటే బాసు, డబ్బిచ్చి సారా తాగితే పాపం ఇడి కిక్ ఎక్కడు. ఓ రప్పిగా ఎంత సగ్గా చెప్పేవరా, అప్పు చేసి తాకపోతే కిక్కు సరిగ్గా ఎక్కదరా. సారాయిరా, మీరిద్దరూ కాదా నాయన, నా కొంత కొల్లేరులో ముంచేయడానికి. అరే ఇవ్వడం మనకి తప్పదు, తాగడం ఆడికి తప్పదు, తగలెట్టు. ఈ రోజు పంచాయతీ ఎందుకు పెట్టామంటే, ఈ రంగయ్య ఎద్దుని ఈ కురవాడు దొంగతనం చేశాడు. చేశావా లేదా? పెద్ద ఆయన, 10 మందిని పిలిచి పంచాయతీ పెట్టింది నా మీద దొంగతనం అంట కట్టడానిక, నాకు తెక్క రేగిందంటే తుక్కు రేగ కొట్టేయగలను. ఏంట్రా వాడు, వాడు ఎద్దుని తీసుకెళ్లి నీ దొడ్లో కట్టుకుంటే దొంగతనం కాదా? చెప్పరా. రే రాజుగా, జరిగిందంటే చెప్పరా. అయ్యగారు, మా గురువుగారు నేను గట్టమట నడుస్తా బరువు దింపుకోవడానికి షర్ట్ షాట్ కి వెళ్ళామండి. ఈడు ఎద్దు మా గురువు గారు ఈపిన ఆకిందండి. ఆవుల్ని గేదెల్ని సమానంగా చూసుకునే మా గురువు ఆ ఎద్దు ఈపి మీద ఎట్టా అన్నాడండి. అంతే, అది తిన్నగా వచ్చి మా దొడ్లో మక పెట్టిసిందండి. ఎప్పుడు చెప్పకనే మళ్ళా చెప్తే ఎట్టారా నమ్మేది? ఇదిగో సూరమ్మ మొగుడు, ఇంట్లో పెళ్ళాం చేతిలో చీపురు కట్ట దెబ్బలు తినే నువ్వు కూడా పంచాయతీలో మాట్లాడేవాడివే. సూరమ్మ గారిని చీపురు కట్టట్టుకు రమ్మని కౌరెత్తేంటి? ఒరే రాజుగా, ఆ సంగతి ఇక్కడ ఎందుకురా? ఎద్దుని నువ్వు దొంగతనం చేయలేదు, అదే నీ దొడ్లోకి వచ్చింది అంతే కదా? అంతే, కావాలంటే ఆ ఎద్దునే అడగండి. ఆడు దొంగతనం చేయలేదంటే మనం చేసేది ఏముందండి? అయితే గొడవ ఏమి లేదు. ఎద్దుని తీసుకెళ్ళరా. తోలుకెళ్ళమనండి, తోలు చేయకపోతే చూసుకోండి. ఇదెక్కడల్లరా, ఆడెద్దుని ఆడు తోలుకెళ్ళడంలో తప్పే ఉంది. ఎప్ప చెప్పు. అయ్యగారు, ఆ ఎద్దు అండి మా గురువు గారి దొడ్లో 4 రోజులు ఉందా అండి. దానికి రోజు తౌడు చిట్టు పెట్టామండి, అది తిందండి. గడ్డి గాదం పెట్టామండి, అది తిందండి. తెలక పిండి కూడా పెట్టామండి, అది చెప్పా. బెల్లం కూడా పెట్టామండి, అది తిందండి. ఆఖరికి ఆవురావురు అంటుందేమో మా గురువు గారు పలావ పట్లం తెచ్చుకుంటే అది తిందండి. చికెనా మటనా? అసలు పొట్టం ఇప్పితేగా. అయ్యి సాలక, మా గురువు గారు ప్యాంట్ అండ్ వేసుకున్నారు, అది తిందండి. ఆటన్నిటికీ కలిపి 200 ఇప్పించి తోలుకెళ్ళమనండి. హై బాబాయ్, నా ఎద్దుకు తెలక పిండే పడదు, పలావ ప్యాంటు ఎట్లా తింటది బాబు? అంటే మేము అబద్ధం చెప్పామంటావా? దిక్కుమాలెద్దు దేశం మీద వదిలేసింది కాకుండా అన్యాయం అక్రమం అని అరుస్తావా? నిన్ను ఊరుకుంటా, అంత డబ్బు ఎట్టేస్తారా? కొంచెం తగ్గించరా. 150 చేసుకోమనండి. చూడు జీడీలు కొనుక్కు. నీళ్ళు తాగు. మా బాయ్ గారికి బాగా దాగం ఉందట, నీ బంగారు బిందుతో నీళ్ళు ఇస్తావా? ఎవడ్రా నీ బాయ్య? అడిగో అక్కడ కూసుని ఒంటిగా చూసే కెట్టయ్య మా బాయ్య. రేపలి కెట్టయ్య మొరలు ఉత్తే ఆవులు గేదెలు అట్టా వచ్చేస్తాయట. మా కిట్టయ్య ఏది ఓదకండానే అన్ని వచ్చేస్తాయి. ఇదిగో తల్లి, మన ఇంట్లో గేదె ఉందట, జాగ్రత్త అమ్మా తల్లి. దాని సంగతి నేను చూసుకోగలను, నువ్వేం చెప్పనక్కర్లేదు. అదే చెల్లెమ్మా, బాయి గారు దాగం తీర్చవా? పాగు నిండా నీళ్లున్నాయి, వచ్చి చేతులతో తీసుకుని పీకలు దాకా తాగమను. చూడమ్మా, చేతులతో తాగితే చేపలు నోట్లోకి వెళ్ళిపోతాయట. శనివారం కదా, మా బాయి గారు మాంసం ముట్టుకోరు. చూడు, ఏ బెరిమోహన్నో చూసుకుని తాళి కట్టమను, అదొచ్చి తీరుస్తుంది దాహం. అయితే నీళ్ళు ఇవా? ఇవ్వను. అంత మొండిపోట వండకూడదు చెల్లెమ్మా. ఈ ఏటుగట్లు మా కెట్టయ్య బాయ్ ఏ పిల్లని ఏదడిగినా ఇచ్చేస్తుంది. నువ్వు మంచి నీళ్ళు ఈనంట బట్టి ఇయ్యకపోతే ఏమవుతుందో తెలుసా? ఇవ్వకపోతే ఏమవుతుంది? ఇయ్యకపోతే తెలుస్తుంది. అట్టగా అయితే ఇచ్చేస్తాను. ఏరా, ఆ నాటకాలాడి కూతురికి పొగరు ఎక్కువైనట్టుంది. ఏం పొగరు గురువు, దవడ వసిపోయింది. రేపు ఈ ఏటికే నీళ్ళకి రావాలిగా, చెప్తా. Bye.
గ్లాసులు ఖాళీ గంటైంది. ఆడొచ్చేలోగా తాగిని దిగిపోయాడు. ఒరే అప్పిగా ఇలా సంగతి చూడరా. ఎవరా సన్న సత్తిగా అక్కడి నుంచి రికార్డ్ చేసేసరికి ఐస్ అయిపోయి కస్టమర్స్ ఇవ్వాల్సిన సారా నువ్వు కొట్టేస్తావు. నిన్ను నన్ను కొట్టినావాడే కుక్కను కొట్టినావాడే బాస. అసలు నిన్న లాభం లేదులే. ఉండే వాళ్ళ సంగతి చెప్తా. బాబా ఆడకూడదు. తెలవి నీళ్ళు అడిగితే పోయినన్నావంట. ఏటి ఏవేనా? ఎలా ఉంది ఒళ్ళు? బ్రహ్మాండంగా ఉంది. అసలు నీకెందుకు నీళ్ళు పోయాలి? కొత్త కుండలో నీరు తీయన్న కొత్త బింది కదా. ముందుగా నీళ్ళు నేనే తాగేద్దామని. చేస్తావు చేస్తావు. కట్లంటా పుట్లంటా గేదెని మేపుకుని దాని పాలు తీసి పెరుగు చేసి కాళ్ళు అరిగేట్టు కొంపు కొంపుకి తిరిగి పైసా పైసా పోగు చేసి 60 రూపాయలు ఎట్టు కొనుక్కున్న బిందెతో. కథలు వినిపిస్తున్నావే కథలు. పోలేరమ్మ సంతలో పాతికి కొని 60 రూపాయలని కథలు చెప్తున్నావా? ఎంత పెట్టుకుంటే నీకే. ముచ్చట పడి కొనుక్కున్న కొత్త బిందుతో మొదటిసారిగా గొడ్ల దొంగ పోయాల్సిన కర్మ నాకేం పట్టలేదు. చెట్టంత మనిషిని పట్టుకుని గొడ్ల దొంగ అంటావా? ఏం చూసుకునే నీకు ఆ ధైర్యం?